अस्सलाम वालेकुम, आप सबका इस्तकबाल है एसकेएम 91 न्यूज पर। एक ऑफिसर जिसका नाम श्री केतावंता भीम नायक है, इंचार्ज डीएम और एचओ जो गुलामबा गढ़वाल डिस्ट्रिक्ट के, उन्हें अरेस्ट कर लिया गया है रिश्वत लेने। कुछ डीलिंग करके ऑफिसर श्री केतावंता भीम नायक ने एक कंप्लेनर जिसका नाम श्री पोडिती अशोक है, उनसे 7,000 की रिश्वत मांगी और केमिकल टेस्ट के जरिए वो पकड़े गए। ऑफिसर ने अपनी ड्यूटी बेईमानी से की और उन्हें अरेस्ट कर लिया गया है। एडिशनल स्पेशल जज एसपीई और एसीबी केसेस में दर्ज कर दिया गया है। आगे की तहकीकात जारी है। अगर आपको कहीं पर भी रिश्वत मांगा जा रहा है, आप टोल फ्री नंबर 1064 पर कॉल करके कंप्लेन दर्ज कर सकते हो। एसीबी एक्शन जरूर लेगी। हमारे नुमाइंदे रिपोर्टर जहांगीर की ये खास रिपोर्ट। पेश है मैं हनान फातिमा, ब्यूरो रिपोर्ट, एसकेएम 91 न्यूज। జోగులాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి పిఎస్సీలో పనిచేస్తున్న డాక్టర్ ఏ మంజుల గారు కరీంనగర్ నుంచి గత నెల 17th వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. దానికి ముందే తను ఇక్కడికి వచ్చే ముందే నీట్ పీజీ రాస్తే డాక్టర్ మంజుల గారికి కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీలో సీట్ కూడా రావడం జరిగింది. ఇక్కడ జాయిన్ తర్వాత తనను రిలీవ్ చేయమని చెప్పి ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. డైరెక్టర్ హెల్త్కు ఫార్వర్డ్ చేసి ప్రాసెస్ చేయడానికి అది తను పెట్టుకున్న రిలీవింగ్ ఆర్డర్ ప్రాసెస్ అండ్ ఫార్మ్ కోసం బిఎండిసో గారు 7,000 డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ వాళ్ళు డబ్బులు రెడీ చేసుకుని మహేంద్రకు వస్తే మధ్యాహ్నం 2:20 ఆ ప్రాంతంలో వచ్చి బిఎండిసో గారు కలిసి సంతకం పెట్టాడు రిలీవ్ ఆర్డర్ గురించి. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు, సంతకం చేశాడు. చేసి డబ్బుల విషయం అంటే 7,000 మీరు అడిగినట్టు తెచ్చినామని చెప్పిన తర్వాత ఆ 7,000 తీసుకొని ఆయన బ్యాగ్ ప్యాకెట్లో పెట్టుకోవడం జరిగింది. సేమ్ టైంలో మా ఏసీబీ టీం మహిమ్ నగర్ ఇమీడియట్గా కంప్లైంట్ బయటకు వచ్చి మాకు విషయం సిగ్నల్ చెప్పగానే మేము వచ్చి ఫిర్యాదుగా పట్టుకోవడం జరిగింది. ఆ డబ్బులు కూడా రికవర్ చేసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అంతా కంప్లీట్ అయిన తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ హైదరాబాద్లో ప్రొడ్యూస్ చేస్తాం. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే మా హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1064 నెంబర్కు డైల్ చేస్తే డెఫినెట్గా దాని మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం.